హాస్టల్ వసతి కల్పించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు బీపీఎడ్ విద్యార్థులు. 4 నెలలుగా అవస్థలు పడుతున్న వీసీ రిజిస్టర్ పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. వెంటనే హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీపీఎడ్ విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాలేజ్ స్టార్ట్ 3 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి బీసీ గారిని రిజిస్టర్ గారిని ఎంతో మంది అధికారులని వెళ్ళినాం సార్ హాస్టల్ కావాలని. ఏక అధికారి ఇప్పటి వరకు మాకు హాస్టల్ ఇస్తానని ఎవరు హామీ ఇవ్వలేదు. ఒక 5 నిమిషాల ట్రాఫిక్ జామ్ అయితే పోలీస్ వాళ్ళ అధికారుల కోసం మమ్మల్ని ఎంతో మందిని తీసుకెళ్లిరి సార్. మేము హాస్టల్ లేక వరండాలో పడుకొని బయట ఫుడ్ తిని గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అప్పుడు ఏక అధికారికి రెస్పాండ్ కాలేదు సార్. అంటే మేము స్టూడెంట్స్ మా రౌడీలమా సార్. మమ్మల్ని గింత రోడ్డు మీద మా హాస్టల్ కోసం ధర ఎత్తుంటే పోలీస్ వాళ్ళు చేయ్ చేసుకొని మరి తీసుకెళ్తున్నారు సార్. ఇంత ఇంట్రెస్ట్ ఏదో మాకు హాస్టల్ ఇచ్చేదాన్ని చూపించారంటే మాకు హాస్టల్ ఎప్పుడో వచ్చు సార్. ఇప్పటి వరకు హాస్టల్ మాకు ఇవ్వలేదు. ఇంకెన్ని రోజులు ఉంటారు మమ్మల్ని చదువుకోమంటారా పని చేసుకోమంటారా చెప్పండి సార్. అంతవరకు ఇక్కడనే ఉంటాం. హాస్టల్ ఇచ్చేదాకా ఇక్కడనే ఉంటాం మేము. హాస్టల్ లేక మేము బయట ఉంటున్నాం, బయట తింటాం. మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్, మాకు కావాల్సిన మేము హాస్టల్ వాళ్ళ ఫుడ్ చక్కగా ఉంటేనే మేము మార్నింగ్ గ్రౌండ్ కి ఈవినింగ్ గ్రౌండ్ కి వెళ్ళగలం. సామాన్యంగా కామన్ విద్యార్థులుగా మేము సామాన్యంగా విద్యార్థులు కాదు. బీపీఎడ్ స్టూడెంట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బీ హెల్తీగా అందరూ హెల్తీ కావాలంటే మేము ఉండాలి. మేము ఒక టైర్ వేయడం కాబట్టి మేము ముందు ట్రైన్ అయ్యి వాళ్ళ మిగతా సమాజంలో సొసైటీలో అందరూ ఉంటారు వాళ్ళని హెల్తీగా ఉంచాలంటే మాకు కావాల్సిన హాస్టల్ ఫుడ్ లేదు, ఏం లేదు, హాస్టల్ బయట ఉంటున్నాం. ఉంటాం సరే, ఇన్ని రోజులు ఆపిరు కదా ఇచ్చిరు. 4 మంత్స్ బయట ఉన్నాం, ఎన్ని రోజులు ఉంటాము? అప్పటికే మాకు అన్ని రోగాలు వస్తున్నాయి. బయట తినలేక హాస్టల్ ఫుడ్ తినలేక అదే మాకు గవర్నమెంట్ సీట్ ఎంతో కష్టపడి ఈవెంట్స్ పాస్ అయ్యి ఈవెంట్స్ కొట్టి యూనివర్సిటీకి వస్తే ఒక కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాగా లేదు, అదొక ప్రైవేట్ సంస్థ లాగా ఉంది. అదే వీసీ గారు అన్నట్టు వీసీ గారు నాకు తెలియదు, రీసెంట్ అంటే నాకు సంబంధం లేదు.